రైట్. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒకసారి బాలాపూర్ కి వెళ్దాం. బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి, అలాగే బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోత్స్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోత్స్న, ఓవర్ టు యు. ఎస్ షీల, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బాలాపూర్ అనగానే అందరికీ ఠక్కున లడ్డు గుర్తొస్తుంది. మరి ఆ బాలాపూర్ గణనాథునికి 15 సంవత్సరాలుగా లడ్డును అందిస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. హనీ ఫుడ్స్ నుంచి మీరు అందిస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలుగా అప్రతిహితంగా ఎవ్రీ ఇయర్ కొనసాగుతోంది. మీరు ఇచ్చినటువంటి లడ్డు గత ఇయర్ 27 లక్షలకు వెళ్ళినటువంటి క్రమం, మీకు ఏమనిపిస్తోంది? ఎవ్రీ ఇయర్ ఇలా ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మొదటగా చేసినటువంటి ఆలోచనతో ఈ 15 సంవత్సరాలు కొనసాగింది ఎలా? ఇది నేను ట్రై చేయలేదమ్మా, కమిటీ వాళ్ళు ట్రై చేయలేదు, మధ్యలో మీడియా వాళ్ళు మమ్మల్ని పరిచయం చేశారు ఇలా ఇస్తే ఎలా ఉంటుందని. ఆ రమణబాబు గారు మీ HMT ఛానల్లో ఉంటారు, ఆయన ప్రపోజల్ పెట్టారు. ఆ లైవ్లోకి ఆయన వచ్చారు, మన ప్రధాన పూజారి కోటేశ్వర్మ గారు. ఆయనతో మాట్లాడడం, నాతో మాట్లాడడం, నెక్స్ట్ వచ్చి మేము మన నిరంజన్ రెడ్డి గారు కమిటీ అధ్యక్షులు కలవడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అప్పటి నుంచి అలా మా అనుబంధం కొనసాగుతుంది. మామూలు కాదమ్మా, మాటలు రావు, చాలా అదృష్టం అంతే. లైఫ్ ఏమంటారు, లైఫ్ ఇంకా ఫస్ట్లో ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చేవాళ్ళం అమ్మా, తర్వాత ఇతర దాంట్లో పెట్టాం, తర్వాత మళ్ళీ వెండి దాంట్లో ఇవ్వడం మొదలెట్టాం. ఇప్పటికైనా అది బంగారం గిన్నెలో పెట్టాలని నేను అనుకుంటున్నాను, మనసులో ఉంచి చెప్తున్నాను అంతే. అది ఎలాగవుతుంది ఏంటన్నది చెప్పలేము. ఇప్పుడు ఈ రోజున అయితే బాధగా ఉంది. ఎందుకో తెలుసా? స్వామి వెళ్ళిపోతున్నాడు, ఈ భగవద్ బంధువులు అందరినీ ఇచ్చాడు, వీళ్ళని వదిలేసి మళ్ళీ సంవత్సరం తప్ప కలం. ఇన్నాళ్ళు పూజలు చేసి రోజు వచ్చి ఆ స్వామివారి దగ్గర కూర్చుని వాడిని చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు తిరుపతి వెళ్తే మనం ఎలా ఉంటుంది ఆ ఫీలు, ఇక్కడ కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ వచ్చి తిరుపతి వెళ్తే అన్నీ మర్చిపోతాం, మనకి ఎన్ని షాపులు ఉన్నాయి ఏంటి అన్నీ. అలాగే ఇక్కడ కూడా చాలా పవర్ ఉంది. ఇది స్థల ప్రభావం అమ్మా, ఇది నేను తయారు చేసి ఇచ్చేవారికే అది ఆహార పదార్థం. అక్కడ పెట్టిన తర్వాత అది ప్రసాదం అవుతుంది, మహాప్రసాదం అవుతుంది, దానికో శక్తి. అప్పుడు దాకా నా దగ్గర ఉన్నా ఎవరు ముట్టుకోరు, ఇక్కడ వెళ్ళిన తర్వాత అందరూ చేతులు వేసేస్తుంటారు, తల మీద పెట్టుకుంటారు. మహిమ అలాంటిదమ్మా ఆ బాలాపూర్ గణేషుడు మహాత్యం. అసలు ఈ ప్రసాదానికి ఇంతటి వైభవం అంటే వందలు వేలు దాటి లక్షల్లో పలకడం, ఈ ఇన్ని సంవత్సరాలుగా చూస్తే సుమారు అంటే 1,58,00,000 కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని అంటే సుమారు 2 కోట్ల వరకు వచ్చిందని గ్రామస్తులే చెబుతున్నారు. సో ఇలా అప్రతిహితంగా కొనసాగడం, మీ ద్వారా వచ్చినటువంటి లడ్డుకి ఇంతటి వైభవం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేశారు? మా ద్వారా రావటం కాదమ్మా, అది నువ్వు చేయొచ్చు, ఎవరైనా చేసేవచ్చు. అవకాశం రావడం అన్నది, అవకాశం రావడం అన్నది మహా గొప్పది. జీవితం ధన్యమైపోయినట్టే, నేను ఎన్నో పూర్వజన్మలు సుకృతం చేస్తే తప్ప ఈ బొడ్రై దాటి రావు ఈ ఊళ్ళోకి, స్వామివారు రప్పించుకుంటే తప్ప. చాలా అదృష్టం అమ్మా, ఎలా చెప్పాలి, మాటలో చెప్పలేము అది. ఆ ఫీల్ అనుభవించుకోవాలి తెలుస్తా తప్ప. మరి లడ్డు దక్కించుకున్నటువంటి వాళ్ళ అనుభవం కూడా మరి మాటల్లో తెలుసుకుందాం. మనతో పాటు 2010లో లడ్డు దక్కించుకున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. నేను 2010లో, నా పేరు కొడాలి శ్రీధర్, 5,35,000కు పాడాను. నేను అవుట్ సైడ్ నుంచి వచ్చాను ఫస్ట్ టైం. అంటే ఎటువంటి వాడికైనా బాలాపూర్లో లడ్డు దక్కిద్ది అనేది నా ద్వారా ప్రూవ్ అయింది. అంతకుముందు విలేజ్ వాళ్ళే పాడతారు అనేది ఉండే, ఇప్పుడు అదేం లేదు. మా అందరికీ దక్కిద్ది అనేసి నాకు ఆ రోజు దక్కింది. నిజంగా ఈ స్థల ప్రభావం వల్లే ఆ బొడ్డురాయి సమక్షంలో జరిగే వేలం పాటలో లడ్డు దక్కటం అనేది నిజంగా పూర్వ సుప్రతం ఉంటేనే దక్కిద్ది ఎవరికైనా కానీ. భక్తి శ్రద్ధలతో పాట పాడి అందుకు ప్రతి ఒక్కరికి అందిద్ది ప్రసాదం. చాలా మందికి, ప్రతి ఒక్కరికి బాలాపూర్ గణనాథుడి ప్రసాదం మాకు కావాలి అన్నటువంటిది అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఒకరు దక్కించుకున్నారు అంటే ఇది 31వ సారి. సో ఈ క్రమంలో ఈసారి 30 లక్షలు కూడా పలికేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు దక్కించుకున్నటువంటి వాళ్ళు. మరి మీ అనుభవం ఏంటి? మా అనుభవం ఏముంది మేడం, మాకు లడ్డు పాడక ముందు ఒక టైప్ లో, లడ్డు పాడిన తర్వాత డబుల్ స్పీడ్ లో మాది ఉంది. మా దగ్గర నుంచి మా మిత్రులు తీసుకెళ్లి పొలాల్లో జల్లుకున్న వాళ్ళకి కూడా డబుల్ త్రిబుల్ పంటలు కూడా పండినాయి మా నిజామాబాద్ లో మిత్రులు కూడా. ప్రూవ్ అయింది మళ్ళీ ఇళ్ల స్థలాల్లో వ్యాపారంలో అన్నీ లడ్డూని ప్రసాదాన్ని పంచడం జరిగింది, అందరికీ బాగా జరిగింది. లడ్డు ప్రభావం అనేది ప్రభావితంగా ఉంటుంది.
ఇక్కడ ఇంతమంది వేల మంది లక్షల మంది ఇంత మేము ఇచ్చే లడ్డు మా ఆక్షన్లో పాడిన మా మనీని కూడా వాళ్ళు మంచి కార్యక్రమంలో వాడుతున్నారు. ఆ పుణ్యం కూడా మాకు ఇండైరెక్ట్ గా మాకు వస్తుంది మా మనీతో. దానితో లడ్డు పాడిన వాళ్ళందరికి కూడా విలేజ్ వాళ్ళు బంగారం చైన్ వేసి సన్మానిస్తారు. ఎవ్రీ ఇయర్ బంగారం చైన్ వేసి సన్మానం చేస్తారు. అదొక గొప్ప ఇది లైఫ్ లాంగ్ మా మెడలో చరిత్ర అంతే. ఇది అంతే బాలాపూర్ చరిత్ర అంతే. మామూలుగా గణపయ్యల దగ్గర చాలా చోట్ల ఆల్మోస్ట్ చిన్న గణపయ్యను పెట్టినా కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వేలం పాటలు జరుగుతూనే ఉంటాయి. ఏ వాడ కావాడ, ఏ ఊరు కావూరు. బట్ బాలాపూర్ అనేది ప్రత్యేకం. బాలాపూర్ అనగానే స్థల ప్రభావం అమ్మా, స్థల ప్రభావము. ఆ బొడ్డురాయి సమక్షంలో జరిగేది చాలా పవర్ఫుల్. బాలాపూర్ బొడ్డురాయి సమక్షంలో జరిగే వేలం పాట అనేది చాలా పవర్ఫుల్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? మా ఎక్స్పెక్టేషన్ మేము ఉంటాం మేడం. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కనుక మేమందరం లాస్ట్ టైం తీసుకున్న దాసరి దయానంద్ రెడ్డి గారు అట్లా అంతా బాగా జరిగింది మేడం ఈ లడ్డు అని. మేము ప్రతిసారి పాల్గొంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, ఈసారి కూడా పాల్గొంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి మేము అవకాశం ఇచ్చేటట్టుగా మేము చూస్తాం అంతే. చూద్దామండి మరి ఈసారి ఎంతగా పలుకుతుందో. లాస్ట్ టైం 27 లక్షలు, మరి ఈసారి 30 లక్షలకు కూడా వెళ్తుంది అని అంటున్నారు. 31వ సారి మరి